హలో గాయ్స్, ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త బిజినెస్ ఐడియాని తీసుకొచ్చేసా. పైగా పెట్టుబడి చాలా తక్కువ, అలాని ప్రాఫిట్స్ తక్కువగా ఉంటుందేమో అని అనుకోకండి. ప్రాఫిట్స్ మాత్రం హై రేంజ్లో ఉంటాయి. ఇంతకీ బిజినెస్ ఏంటి అని అనుకుంటున్నారా? స్వీట్ పొటాటో పౌడర్ బిజినెస్. అది చిలకడ దుంప పౌడర్ బిజినెస్ అండి. ఇంతకీ ఈ పౌడర్తో ఏం బిజినెస్ అని అనుకుంటున్నారా? నిజానికి ఈ పౌడర్తో చాలా యూజెస్ ఉన్నాయి, అందుకే ఈ పౌడర్కి బాగా డిమాండ్. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ పౌడర్ని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పౌడర్తో ఏం తయారు చేస్తారు, అసలు బిజినెస్ ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎటువంటి మిషనరీస్ కొనుగోలు చేయాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. సో ఇక మనం బిజినెస్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా మందికి చిలకడ దుంప బాగా తెలుసని చెప్పాలి. దీనిని మామూలుగా ఉడకబెట్టుకొని తింటారు, లేదంటే కూరలాగా చేసి కూడా తింటారు. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు మనకి దూరం అవుతాయి. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చిలకడ దుంప అనేది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందం పరంగా కూడా అంతే మేలు చేస్తుందని చెప్పాలి. కావాలంటే ఈ చిలకడ దుంప పౌడర్కి ఉన్న డిమాండ్ ఏంటో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, మీకే అర్థమైపోతుంది. పైగా ఇతర దేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉంది. కానీ ఈ బిజినెస్ చేయడానికి పోటీ అనేది చాలా తక్కువగా ఉందని అంటే దీనివల్ల ప్రాఫిట్స్ వస్తుందా లేదా అని చాలా మంది ఈ బిజినెస్ వైపు ఆసక్తి చూపటం లేదన్నమాట. కానీ ఈ బిజినెస్ చేస్తే 365 రోజులు ప్రాఫిట్ విషయంలో అస్సలు చింత చెందాల్సిన అవసరమే ఉండదు. అంటే ఏడాది పొడవునే ఈ బిజినెస్ బాగా నడుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి దీన్ని పౌడర్ చేసి ప్యాక్ చేస్తే ఇది 6 నెలల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి సీజన్లోనే కాకుండా ఇతర సీజన్లో కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ చిన్నగా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవచ్చు, లేదు పెద్దగా చేసుకోవాలంటే ఒక ఫ్యాక్టరీ మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇక ఈ బిజినెస్ చేయడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఒకవేళ ఈ బిజినెస్ ఇంట్లోనే చిన్నగా చేసుకోవాలనుకుంటే చిలకడ దుంపల్ని కొనుగోలు చేసి వాటిని శుభ్రంగా వాష్ చేసి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టాలి. అలా తేమ లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ఇంట్లో ఉండే మిక్సీతో గ్రైండ్ చేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు. లేదు ఈ బిజినెస్ని పెద్దగా చేయాలనుకుంటే ఒక బ్రాండింగ్తో వెళ్ళాలనుకున్నట్లయితే కనీసం 150 నుండి 200 గజాల స్థలం ఎంచుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఈ బిజినెస్ని పెద్దగా చేసుకోవడం బెటర్, ఎందుకంటే విదేశాలకు కూడా ఈ పౌడర్ని ఎక్కువ మోతాదులో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక బ్రాండింగ్తో ఈ బిజినెస్ని ముందుకు నడిపిస్తాం కాబట్టి ట్రేడ్ లైసెన్స్, GST, పొల్యూషన్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాంటివి చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనకు వర్కర్స్ కావాలి. అయితే ఈ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్, మిషనరీ, పెట్టుబడి, ఆదాయం ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక ఈ బిజినెస్ చేయడానికి రా మెటీరియల్స్ వచ్చేసి మనకి స్వీట్ పొటాటో, ప్యాకింగ్ కవర్స్, ఇక మిషనరీ వచ్చేసి స్వీట్ పొటాటో గ్రైండర్ మిషను. మీరు ఇండియా మార్ట్లో ఈ మిషన్ గురించి సెర్చ్ చేస్తే చాలు, దాని ధరతో సహా మొత్తం డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. మామూలుగా మనం ఇంట్లో బిజినెస్ చేసేటప్పుడు మిక్సీలో పట్టిన పౌడర్ని మెత్తగా రావడానికి జల్లెడ పట్టాల్సి ఉంటుంది. కానీ ఈ స్వీట్ పొటాటో గ్రైండర్ మిషన్లో పౌడర్ అనేది ఆటోమేటిక్గా మెత్తగా వస్తుంది, కాబట్టి ఇక్కడ మరోసారి జల్లెడ పట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ బిజినెస్ని పెద్దగా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ముందుగా మీరు ఈ స్వీట్ పొటాటో ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతుల దగ్గరికి వెళ్ళి హోల్సేల్ ధరకి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసుకోవాలి. తెచ్చిన వాటిని బాగా కడిగి అలా పూర్తిగా ఎండిన ముక్కలను మిషనరీలో వేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ అనేది మెత్తగా వస్తుందన్నమాట. కావాలంటే ఇక్కడ వీడియోలో చూడండి ఆ మిషన్లో నుండి పౌడర్ ఎలా వస్తుందనేది. అయితే ఇక్కడ వచ్చిన పౌడర్ని మనం కూడా ప్యాక్ చేసుకోవచ్చు, అంటే దీనికోసం మరో 2 మనుషులను పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ప్యాకింగ్ మిషన్ తెచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ పౌడర్ అనేది ప్యాకింగ్ అవుతుంది. అయితే ఎటువంటి వర్కర్స్ సహాయం లేకుండా మొత్తం మిషనరీస్తోనే, అంటే తెచ్చిన స్వీట్ పొటాటోను వాష్ చేయడం నుండి పౌడర్ ప్యాక్ చేసే ప్రాసెస్ అంతా కూడా మిషనరీ సహాయంతో చేసుకోవచ్చు. కానీ దానికి ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, అలాగే స్థలం కూడా ఎక్కువ అవసరం అవుతుంది. ఇక ఆ మిషన్ వచ్చేసి ఈ వీడియోలో చూడొచ్చు, మిషన్ చాలా పెద్దగా ఉంది కదా. కానీ ఈ మిషన్ ఉంటే ఏ వర్కర్తో అవసరం ఉండదు, అంటే ఇక్కడ ఈ మిషన్కే ఎక్కువ ధర పెట్టాల్సి ఉంటుంది. లేదంటే ఇందాక చూసిన చిన్న మిషన్ పెట్టుకుంటే సరిపోద్ది. అయితే బ్రాండింగ్తో వెళ్తారు కాబట్టి ప్యాకింగ్ కవర్స్ పై కూడా బ్రాండింగ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే మార్కెటింగ్ బాగా జరుగుతుంది. ముఖ్యంగా పౌడర్ అనేది మంచి క్వాలిటీగా, మంచి క్వాంటిటీగా ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే మార్కెట్లో మీ బ్రాండ్కి మంచి పేరు ఉంటుంది. ఇక ఈ బిజినెస్ చేయడానికి కనీసం 3 లక్షలు ఉన్నా సరిపోద్ది, అంటే చిన్న మిషనరీతో బిజినెస్ చేస్తే ఇంత బడ్జెట్ అవసరం అవుతుంది. ఇక ప్యాకింగ్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలనేది కదా. మార్కెటింగ్ వచ్చేసి పౌడర్ని పాస్తా, నూడిల్స్ తయారు చేసే కంపెనీలకి, ముఖ్యంగా కాస్మోటిక్స్ తయారు చేసే సెంటర్స్లో, బ్యూటీ పార్లర్లో సేల్ చేయొచ్చు. అంతేకాదు పెద్ద పెద్ద మార్ట్లలో కూడా సేల్ చేయొచ్చు. ఇక
ఈ మధ్య ఆన్లైన్లో యాప్లలో కూడా ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది కాబట్టి అందులో కూడా కొన్ని రకాల ప్రాసెస్ చేసుకుని కిలో లెక్కన ప్యాక్ చేసి సేల్ చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే మామూలుగా కొన్ని వెబ్సైట్లలో స్వీట్ పొటాటో పౌడర్ అనేది కిలో మనకి 30 రూపాయల నుండి 40 రూపాయలకి సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా పౌడర్ క్వాలిటీ అనేది గమనించాల్సి ఉంటుంది. ఇక కొంతమంది బ్రాండింగ్ నేమ్ బట్టి రేట్ని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు మీరు కొత్తగా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కొత్తగా బ్రాండింగ్ నేమ్తో వెళ్తున్నారు కాబట్టి మొదట పౌడర్ని తక్కువ ప్రైస్తోనే సేల్ చేస్తే బాగుంటుంది. అంటే ఒక కేజీకి 25 నుండి 30 రూపాయలకి సేల్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడే కాకుండా మీరు విదేశాల్లో కూడా ఈ పౌడర్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనే లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ వీడియో చూసి ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసుకోండి. అలా పౌడర్ని మీరు గ్రామ్స్ నుంచి 25 కేజీస్ వరకు ప్యాక్ చేసి సేల్ చేసుకుంటే మీకు రోజుకి వేలల్లో, నెలకి లక్షల్లో లాభం వస్తుంది. ఇక ఈ బిజినెస్ బాగా రన్ అవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది క్వాంటిటీ, క్వాలిటీ. ఈ రెండు సరిగా ఉన్నట్లయితే మనం ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే ఈ బిజినెస్ బాగా రన్ అవుతుంది. కానీ ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ప్రమోషన్ అవసరం కాబట్టి మీరు సోషల్ మీడియా యాప్స్, ఇలా ఇతర చోట్లలో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో తెలపండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు గనక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.